పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మాధవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు ప్రధాన సాగునీటి ప్రాజెక్టులైన జంగువతి, తోటపల్లి, వాడాడ నీటి ప్రాజెక్టు అభివృద్ధి చేస్తే కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, కానీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి వాటిపై దృష్టి సారించకుండా తల్లి పిల్ల పేరుతో పార్క్ ప్రభుత్వ నిధులతో ఇల్లు నిర్మాణం తప్ప ఆమె హయాంలో రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఇంకేమీ లేదని విమర్శించారు. ఇప్పుడున్న రాజన్న ధర మాజీ డిప్యూటీ సీఎంలా కాకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలని కోరారు. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది కూడా అర్థమైంది. కనుక తప్పనిసరిగా కొత్త జిల్లా ఏర్పడితే ఇక్కడ హెడ్ క్వార్టర్ ఏర్పడుతుంది. కనుక ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకి అందుబాటులో లేని రేట్లు వెళ్ళే విధంగా కాకుండా అందరికీ అనుకూలమైన విధంగా జిల్లా తయారవ్వాలని కూడా జిల్లా యంత్రాంగాన్ని తప్పనిసరిగా కోరాలి, ఆ విధంగా వెళ్ళాలని చెప్పి ఆలోచన మనం తప్పనిసరిగా చేయాలి. జిల్లాకు కావాల్సిన వనరులు లేని, జిల్లాకు సంబంధించిన ఏదైతే చాలా దూరం అక్కడ పాలకొండ నుంచి కురుపం వరకు అనేక రకాల ప్రాంతాల్లో ఏ ఆఫీసెస్ రావాలి, వాటి చట్టముల్లో వచ్చే విధంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి. నిధులు వనరులు అన్ని కూడా ఇవ్వాలి. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు. కానీ తాత్కాలిక ఏర్పాట్లు చేసి అనేక మంది అధికారులకు డమ్ పెట్టి అధికారులు రాని పరిస్థితి ఇవాళ మన జిల్లాకి 80% మాత్రమే వచ్చారు. 100% గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. మన ధర్మాన ప్రసాద్ గారు వంశధార సంబంధించిన రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది, వంశధార విజిట్ చేయడం జరిగింది. గతంలో ఉండే ఉప ముఖ్యమంత్రి దాన్ని విజిట్ చేయలేదు, కానీ కొత్తగా అయిన మంత్రి విజిట్ చేయడం జరిగింది. అలాగే మన ప్రాంతంలో గతంలో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇంకో డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చింది, చాలా ఆనందం. అంటే మన ప్రాంతం మారుమూల అంటే వెనకబడిన పార్వతీపురానికి గతంలో ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి, మళ్ళీ ఇంకో డిప్యూటీ ముఖ్యమంత్రి వచ్చారు. అయితే గత డిప్యూటీ ముఖ్యమంత్రి ఈ ప్రాంతంలో 3 సంవత్సరాలు ఏం చేశారంటే ఏమిటి అనేది మీ అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముఖ్యమంత్రి గారైనా, ఈ డిప్యూటీ ముఖ్యమంత్రి గారైనా అతి ప్రధానమైన సమస్యలు, ముఖ్యంగా ఏదైతే 3 ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయో, 1 జంజావతి, 2 వారాడ, 3 ఏదైతే తోటపల్లి సంబంధించిన పనులని వేగవంతం చేయడానికి విశేష కృషి చేయాలని చెప్పి ముందుగా ఎవరైతే కొత్తగా డిప్యూటీ అలాగే మన గిరిజన శాఖ మంత్రివర్యులయ్యారో రాజన్న దొర గారికి ముందుగా వినవించుకుంటాను. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఆ విధంగా మన ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడంటే ఏదైనా ఒకటి నేను సాధించాను ఈ హయాంలో అని చెప్పి గర్వంగా చెప్పుకునే విధంగా ఒక్కటి కూడా గత ఉప ముఖ్యమంత్రి సాధించలేదంటే ఎంత సిగ్గు చేయటో మనం గమనించాలి. నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. మన యాత్రలో భాగంగా వెళ్తుంటే వీర్రాజు గారు కూడా అడిగారు, ఏమిటి పేరు, రాణిగారి పేరు పెట్టారని చెప్పి. రాణిగారు అంటే మంత్రి గారి తల్లి గారి పేరు అన్నారు. కొంతమందికి వెళ్తే అమ్మాయి పేరు ఉంది, బేబీ జగతి అని పేరు మీద ఒక పార్క్ ఉంది, చాలా బాగుంది. ఎవరైనా ఎవరి విడా అంటే వాడు కూతురు అని చెప్పారు. అంటే తల్లి పేరు మీద, కూతురు పేరు మీద 2 పార్కులు పెట్టి అద్భుతంగా ప్రభుత్వ నిధులతో ఒక బిల్డింగ్, ఒక బంగ్లా కట్టుకుంది తప్ప ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తప్పనిసరిగా మన ప్రాంతానికి ఏం కావాలి అనేది తప్పనిసరిగా మనం అడగాలి. రాజన్న దొర గారు ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలు తిరిగారు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అన్ని విషయాలు అవగతం అవుతాయి. ఆ విధంగా మనం కూడా త్వరలో ఆయన కలిసి రిప్రజెంట్ చేసి మన ప్రాంతానికి సంబంధించిన కొత్త జిల్లాగా ఏర్పడిన కారణంగా అనేక రకాల సమస్యలతో ముందుకెళ్తున్నాం. ఇవాళ కలెక్టర్కి కొత్త బంగ్లా, అలాగే 2 ఆలోచనలోనే ఒకే జిల్లాకి 2 ఐటీడీఏలు, ఒక ఐటీడీఏ పార్వతీపురంలో ఉంది, ఇంకో ఐటీడీఏ సీతమ్మపేటలో ఉంది. కనుక ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఒక జిల్లాకి ఒక ఐటీడీఏ అని, దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి. 2 ఐటీడీఏల కారణంగా పార్వతీపూర్ ప్రాంతంలో కొంత
గిరిజనులకి గిరిజనుల ఉత్పత్తికి కొంత లాభం చేకూరింది అలాగే సీతంపేటలో కూడా మంచి జరిగింది కనుక రెండు ఐటిడిఎల్ని అలాగే ఉంచాలి జిల్లా కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి ఇక్కడ ఇంకో ఐటిడిఏ ఉండడం కష్టం అంటే పక్కనున్న కురపంకి ఐటిడిఏ మార్చాలి తప్ప ఐటిడిఏని తీస్తే ఊరుకోమని చెప్పడా ఈ ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం